అమ్మా మీ పేరు వెంకటలక్ష్మి అండి. ఏం చేస్తుంటారమ్మా? నేనేమో ఏపీసీఎన్ఎఫ్ లో వర్క్ చేస్తున్నానండి. అమ్మా చెప్పండి, గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికైతే చాలా బాగుందని అనుకుంటున్నాను. అంటే మీకు ఏమైనా స్కీమ్స్ వస్తున్నాయా? వస్తుందండి, రైతు భరోసా వస్తుంది, తర్వాత ఏమో అమ్మా దీవెన వస్తుంది, తర్వాత పీజీరేమర్స్ వస్తుంది. విద్యాదీవెన అది వస్తుంది. అదే ఫీజు కూడా కడుతున్నారండి బాబుది. ఎలా వస్తున్నాయమ్మా ఇవన్నీ? ఏమైనా డబ్బులు ఇస్తే వస్తున్నాయా, డైరెక్ట్గా గవర్నమెంట్ నుండి వస్తున్నాయా? అలాంటి ఏమీ ఎవరికి నచ్చాలంటే లేదండి, నేరుగా మన అకౌంట్కే వస్తున్నాయి. ఎవరికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగుంది. టైంకి వస్తున్నాయి. అంటే గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందమ్మా మీకు? జగన్మోహన్ గారిదే బాగుందండి, ఎందుకంటే మళ్ళాటి వాళ్ళం పిల్లలు చదివించుకోవడం కొద్ది కష్టమైంది. ఇప్పుడైతే పిల్లలకి ఫీజులు ఇవ్వడం ఇవన్నీ ఉండడం వల్ల బాగుంది. తర్వాత చదువుకు కూడా బాగా పెట్టారు కదా. గవర్నమెంట్ స్కూల్లో ఎన్నాళ్ళు చూస్తే చాలా అసహ్యంగా ఉండి ఇప్పుడు చాలా నీట్గా ఉన్నాయి, బాగుంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం చూసారమ్మా మీరు? గత ప్రభుత్వంలో అయితే స్కూల్ లాంటి అదే వాష్రూమ్ లాంటి బాగుండి కదండి, ఇప్పుడైతే చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ అయితే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, మరి దాని గురించి ఏం చెప్తారమ్మా? అంటే మన ఇప్పుడు ప్రతిదీ పెరిగిందంటే మన వల్ల కదండి. ఏంటంటే మనకు ఇప్పుడు అన్నీ పెట్టుబడి అంటే ప్రతిదీ పెరుగుతుంది, అలాగే ఇప్పుడు మనకు జాబ్ ఏదైనా సరే శాలరీ అన్న పెంచాలి కదా. ఇవి పెరగడంలో తప్ప అన్నవి నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మరి అతను మాత్రం ఎక్కడనేసి తెస్తాడు? ఇన్ని పథకాలు పెట్టాడంటే ఏదో ఒకటి ఇచ్చేయాలి కదా. నా ఉద్దేశం అయితే పెంచడంలో తప్ప అని ఏమీ అనిపించలేదు. అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? అమర్నాథ్ గారు అండి. ఆయన ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి? అంటే ఆయనకి మంత్రి కూడా ఇచ్చారు రీసెంట్గా, ఎలా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన? ఉంటున్నారండి, ఎప్పుడేదే అవసరమైనా సరే ఫోన్లో అందుబాటులోనే ఉంటారు సార్. గత ఎమ్మెల్యే ఇక్కడ బాగా పనిచేస్తారా, ఈయన బాగా పనిచేస్తారమ్మా ఇక్కడ? గత ఎమ్మెల్యే గురించి నాకు అంతగా తెలియదండి, ఈ మాకి అమర్నాథ్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మరలా ఎమ్మెల్యే అసెంబ్లీ వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందమ్మా? అంటే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేనా, లేదా ఇప్పుడు అమర్నాథ్ గారా, లేదా జనసేన పార్టీనా? అమర్నాథ్ గారే వస్తారనుకుంటున్నానండి, ఎక్కువగా సార్ మీద ఇదిగా ఉన్నారు. జనసేన ప్రభావం ఎలా ఉంటుందమ్మా పవన్ కళ్యాణ్ది? జనసేన అంటే అదే కుర్ర పిల్లలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు, పెద్దవాళ్ళు అంతగా దాని మీదే దృష్టి పెట్టలేదండి. పిల్లలు ఎక్కువగా అంటే పార్టీ సినిమాలు ఇది చూసి దానివల్ల పిల్లలు ఎక్కువగా ఇదిగా ఉంటున్నారు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నాను. మరలా ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు మీరు? జగన్ అన్నే కావాలనుకుంటున్నాను.